ఆర్మూర్ రైతాంగం అంటే ఆర్మూర్ తాలూకా రైతాంగం అంటే పోరాటానికి పెట్టింది పేరు. రాజకీయాలకు అతీతంగా రైతాంగం యొక్క తమ సమస్యల్ని నెరవేర్చుకోవటానికి పోరాటం ఎట్లా చేయాలో మన రైతాంగానికి మన అందరికీ తెలుసు అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు రైతుల్ని బాధ పెట్టినప్పుడు కావచ్చు, మోసం చేస్తున్నప్పుడు కావచ్చు, పట్టు వదలకుండా ఆర్మూర్ తాలూకా రైతాంగం యొక్క బలాన్ని దెబ్బని ఈ ప్రభుత్వాలకు చూపించిందని చెప్పి ఒక్కసారి ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మూడు విషయాలు, ఒకటి రుణమాఫీ, ఒకటి రైతు భరోసా, ఇంకొకటి 500 రూపాయల క్వింటాల్ బోనస్. ఈ మూడు విషయాలు పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రైతాంగానికి మాట ఇచ్చినాడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరైనా బాకీలు కట్టుంటే, రుణమాఫీ జరుగుంటే మళ్ళామని తెచ్చుకోండి. నేను డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ 9 నాడు నేను మీ అందరికీ మాఫీ చేస్తా అన్న మాట మాట్లాడినాడు, మీ అందరికీ అన్న మాట మాట్లాడినాడు. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. డిసెంబర్ 9 నాడు చేయవలసినటువంటి రుణమాఫీ చెయ్యలేదు. రైతులు నమ్మినారు ఆయనని, రైతు భరోసా వస్తుందన్న ఆశతోటి మా వడ్లకు, మా మక్కలకు, మా జొన్నలకు, మా పసుపుకు మద్దతు ధర 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ వస్తుంది కదా అన్న ఆశతోటి నమ్మినారు. ఓట్లేస్తే డిసెంబర్ 9 నాడు నువ్వు చేస్తా అన్న రుణమాఫీ చెయ్యలేదు. మొదలు కేటీఆర్ గారు నేను అడిగినాం, తొలి అసెంబ్లీలోనే అడిగినాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కదా, మరి ఇప్పటికి 4 రోజులు అయిపోయింది చేయలేదు ఎందుకు, ఎప్పుడు చేస్తారు అన్న విషయం అడిగినాం. నేను 4 రోజులైంది వచ్చి ఇంకా కురిసి అటు ఇటు ఎట్లా ముందోలేదో చక్కగా చూసుకుంటున్నా, అప్పుడే మీరు మా మీద పడుతున్నారు, 100 రోజుల్లోపట చేస్తా అన్న మాట మాట్లాడినాడు. 100 రోజుల తర్వాత మళ్ళీ అడిగినాం, 100 రోజులైంది కదా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తా అన్న రుణమాఫీతో పాటు రైతు భరోసా అట్లాగే అన్ని 6 గ్యారంటీలు 13 హామీలు కూడా మీరు 100 రోజుల్లోపట చేస్తా అంటారు కదా చెయ్యండి అని అడిగినాం. అడిగితే అప్పుడు కూడా చేయలేదు, 2వసారి మోసం చేసినారు మన రైతుల్ని ముఖ్యమంత్రి గారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చిన రుణమాఫీ చెయ్యలేదు, రైతులు ఓట్లేయరేమో అన్న భయంతో 15వ తారీఖు నాడు మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తారనే విషయం చెప్పినారు. ఆగస్టు 15వ తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం, నేనే పోరాటం మొదలుపెట్టినా, ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో.